గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు వర్తి హెడ్స్. ఇప్పుడు మెయిన్ ఇక్కడ కనబడేది మనకు, ఇక్కడ జూమ్ చేస్తున్నా సార్ చూడండి, ఇది ఆర్వీఎం హాస్పిటల్ సార్. ఇది ఎగ్జాక్ట్లీ ఆర్వీఎం హాస్పిటల్ నుంచి 1.5 కిలోమీటర్ సార్. ఈ హాస్పిటల్ ఆర్వీఎం మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హాస్పిటల్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ కాదు, దగ్గరలో మట్టి రోడ్డు సార్. ఇది నక్ష తువ్వ 33 ఫీట్లది. సో ఆ తువ్వ కానుకొని మనకు 17 గుంటల భూమి సార్. ఇది టోటల్గా ఈ చుట్టూ ఫెన్సింగ్ సార్ చూడండి, కంప్లీట్ రోడ్ ఫేస్ బిట్ సార్. ఇది చుట్టూ రౌతుకడీలు అండ్ ఫెన్సింగ్ సార్, మొత్తం చుట్టూ ఫెన్సింగ్ రౌతుకడీలు మొత్తం కంప్లీట్ బందోబస్తు వేసారు సార్. ఇది ఆర్వీఎం హాస్పిటల్ నుంచి 1.5 కిలోమీటర్స్ హైవే రాజీవ్ రహదారి హైదరాబాద్ కరీంనగర్ హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ సార్. వంటి మామిడి విలేజ్ సార్, ములుగు మండలం. మెయిన్ వంటి మామిడి విలేజ్ కిందకి వచ్చేస్తుంది మనకు, ఇది ములుగు మండల కిందకి. ఈ బిట్టు కనబడేది సార్. ఇది టోటల్గా పదిహేడు గుంటల భూమి సార్, ములుగు మండలంలో రాజీవ్ రహదారికి అతి దగ్గరలో సార్, కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో పర్ఫెక్ట్ మట్టి తోవ, కానీ ఎక్సలెంట్ ఉంది సార్ మట్టి తోవ. ఆర్వీఎం హాస్పిటల్ కూడా అతి దగ్గరలోనే ఉంది సార్. ఇది సో కనబడేది బిట్టు ఇది మనకు మొత్తం సార్. టోటల్గా రోడ్ ఫేసే మొత్తం కంప్లీట్ డాంబర్ రోడ్, మట్టి రోడ్ ఫేసే ఎక్కువ ఉంటుంది సార్ మొత్తం. బిట్టుకు లైట్గా సమోసా టైప్ ఉంటుంది సార్. ఇది మరీ మొత్తం సమోసా కాదు, లైట్గా సమోసా టైప్ ఉంటుంది సార్. ఇది మళ్ళీ ఎందుకు వచ్చినాక, వీడికి వచ్చినాక వీడియో చూసినాక బిట్టు చూసినాక సమోసా టైం ఉందని అనకూడదు. ఈ వీడియో కంప్లీట్గా మీరు వినండి సార్. ఇది 100% బిట్టు లోపాలు కానీ ప్లస్లు కానీ మైనస్లు కానీ 100% నేను చెప్తాను. ఇక్కడ బిట్టు మాత్రం లైట్గా సమోసా టైప్ సార్. ఇది కనబడేది ఇక్కడ నుంచి మనకు హద్దు స్టార్ట్ అయితే సార్. ఇక మళ్ళీ మనకు నార్త్ కూడా రోడే సార్, బట్ ఏంటంటే ఇది రైతులు, ఓన్లీ రైతులు వెళ్ళడానికి రైతు జాగా సార్. ఇది పర్ఫెక్ట్, బ్యాక్ సైడ్ మొత్తం రైతుల భూములు ఉంటాయి. నార్త్ రోడ్ అండ్ ఈస్ట్ రోడ్ సార్, మొత్తం రెండు విధాలుగా మనకు రోడే ఈ బిట్టు సార్. ఇది కంప్లీట్గా లైట్గా సమోసా టైప్ ఉంటుంది సార్. బ్యాక్ సైడ్ అనేది అక్కడ కట్ అయితే మూల అట్నుంచి అటు తిరుగుతుంది సార్. ఇది కనిపించేది అంతా మొత్తం మనకు బిట్టు సార్. ఇది హైవేకి దగ్గర సార్, హాస్పిటల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్వీఎం హాస్పిటల్ కూడా అతి దగ్గరలో. మట్టితో బా మనకు 33 ఫీట్లు ఉంది సార్, పర్ఫెక్ట్ మట్టితో ఉంది, ఎక్సలెంట్గా నక్ష బాటున్నట్టుంది. ఇటు చూడ బ్యాక్ రోడ్ ఫేస్ ఎంత ఉందో అండ్ రైతుల నుంచి జాగా వెళ్ళేది కూడా అంతే లెంత్ ఉంది సార్. ఇది అంటే టూ సైడ్ కూడా మనకు ఎక్సలెంట్గా ఉంది సార్ రోడ్ ఫేస్. కడీలు కూడా చూడండి సార్, ఒక్కొక్క కడీ మనకు జేబీఎస్ జూబ్లీ బస్ స్టాప్ నుంచి జస్ట్ 38 కిలోమీటర్లు సార్, ఓన్లీ 38 కిలోమీటర్స్. షామీర్పేట నుంచి 17 కిలోమీటర్లు వస్తుంది సార్, షామీర్పేట నుంచి 17 కిలోమీటర్లు. తుర్కపల్లి నుంచి 9.5 కిలోమీటర్స్ సార్. వంటి మామిడి నుంచి 3 కిలోమీటర్లు వస్తుంది సార్ సైటు. ఆర్వీఎం హాస్పిటల్ నుంచి 1.5 కిలోమీటర్. రాజీవ్ రహదారి హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి నుంచి కూడా 3 కిలోమీటర్స్ సార్. తుర్కపల్లి నుంచి 9.5, షామీర్పేట నుంచి 17 కిలోమీటర్లు, జేవీఎస్ నుంచి 38 కిలోమీటర్లు సార్. మంచి భూమి సార్, రెడ్ సాయిలు మంచి పంట పండే భూమి. బిట్టు మాత్రం ఎక్సలెంట్ ఉంది, లైట్గా సమోసాలు ఎక్కువ ఉంది సార్. ఈస్ట్ అండ్ నార్త్ టూ సైడ్ రోడ్ సార్, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు అండ్ ఈశాన్య మూల కూడా చాలా బ్రహ్మాండంగా విరిగింది సార్. ఇది కనబడేది ఈశాన్య మూల మనకు. చూడండి సార్, దీని సైట్కి అపోజిట్ ఎంత పచ్చడి పొలము, మొత్తం కొత్తిమీర, అంటే పంట కూడా మనకి ఈ విధంగా పండుతుంది సార్. భూమి అంత ఎక్సలెంట్గా ఉంది, ఇగో కనబడేది సార్. ఇగో సూపర్ ఉంది సార్.